సాధారణంగా పెళ్లిళ్ళు గ్రాండ్గా చేసుకోవడం చూస్తుంటాం ఇంకా శ్రీమంతులైతే ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి వధూవరుల దుస్తులు ఆభరణాలు పెళ్లిలో పెట్టే భోజనాలు వెడ్డింగ్ ఈవెంట్ ఇలా అంతా ఘనంగా ఉంటుంది కానీ ఈ పెళ్లి మాత్రం వీటన్నింటినీ మించిపోయేలా చూసిన వారంతా అవాక్కయ్యేలా జరిగింది అందరూ ఒక్కసారిగా ముక్కు మీద వేలేసుకునేలా చేసింది ఈ పెళ్లి ఈ వేడుకను చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు దుబాయ్ లో జరిగిన ఈ పెళ్లి అక్కడికి వచ్చిన వారందరికీ ఇళ్లకు వెళ్లిన తర్వాత కూడా కంటి మీద కునుకు లేకుండా చేసింది ఇంతకీ ఆ పెళ్లిలో ఏం జరిగిందంటే దుబాయ్ లో జరిగిన ఓ పెళ్లి కోటీశ్వరులను కూడా టెన్షన్ పెట్టింది సంపన్న వర్గాల సైతం అవాక్కయ్యేలా జరిగిన ఆ పెళ్లిలో పెళ్లికి వచ్చిన అతిథులందరూ అక్కడ జరిగిన తంత చూసి నోరెళ్ళబెట్టారు బాగా సౌండ్ పార్టీ సదరు పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కూతురిని నిలువెత్తు బంగారంలో తూచి వరుడికి కట్నంగా అప్పజెప్పాడు దుబాయ్ లో స్థిరపడిన ఓ పాకిస్తానీ వ్యాపారవేత్త కుమార్తె బంగారపు ఇటుకలతో తూకం వేయించి ఆ బంగారాన్ని అల్లుడికి కట్నంగా ఇచ్చాడు అలా బంగారపు ఇటుకలతో కూతుర్ని తులాభారం వేయటం చూసిన వారంతా వామ్మో ఏంటి దర్పం మరీ ఇంత అనుకుంటూ షాక్ అయ్యారు పెళ్లికి వచ్చిన వారంతా ఇక అమ్మాయి స్లిమ్ గా ఓ నలభై నలభై ఐదు కిలోల బరువు ఉందనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే అమ్మాయి ఏకంగా డెబ్బై కిలోల బరువు ఉంది మొత్తం డెబ్బై కిలోల బరువు ఉన్న బంగారు ఇటుకలను చేయించి కుమార్తెను తూచి అంత బంగారాన్ని వరుడికి గిఫ్ట్ గా ఇచ్చారు ఇక ఇదంతా చూసిన వారంతా ముక్కు మీద వేలేసుకున్నారు కానీ అసలు విషయం తెలిసి మరోసారి షాక్ అయ్యారు ఈ మొత్తం ఎపిసోడ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ బంగారం అంతా నకిలీదని పెళ్లి మొత్తం ఓ థీమ్ తో జరిగిందని ఆ ఇటుకలన్నీ బంగారం రంగురాతి ఇటుకలు అని వెడ్డింగ్ ప్లానర్స్ తెలిపారు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన మూవీ జోధా అక్బర్ థీమ్ తో ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు అయితే వివాహ సెటప్ వివాదాస్పదమైనప్పటికీ వెడ్డింగ్ ప్లానర్లు చాలా కష్టపడి జోధా అక్బర్ కాన్సెప్ట్ ను రీక్రియేట్ చేశారంటున్నారు నెటిజన్లు